అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్నటి రోజు ఉగాది పండుగను ఘనంగా నిర్వహించుకున్నాం. ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరము ఉగాదికి మరుసటి రోజు మా యొక్క గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి అక్కమ్మ కొండలో వెలసినటువంటి 7 అక్కమ్మగారుల పరుష ఈరోజు చాలా వేడుకగా మా కళ్యాణదుర్గం ప్రజలందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా జరుపుకునేటువంటి పరుష అక్కమ్మ పరుష. చాలా భక్తి శ్రద్ధలతో అమ్మకు మొక్కుకొని ఈరోజు పానకాలు సమర్పిస్తారు, తమ మొక్కులు కూడా సమర్పిస్తారు. అలాంటి ఈ రోజున నెల్లూరు పట్టణంలో ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి నాతో పాటు నేను చదువుకున్న కేసీ బోర్డ్ హై స్కూల్లో నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు 6-7 తరగతులు చదువుతూ నాకంటే వయసులో చిన్నవాడు అయిన శ్రీనివాసులు ఇంగ్లీష్ లెక్చరర్ మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా చివరికి రిటైర్డ్ అయి చాలా ఏళ్ల తరువాత ఈ అక్కమ్మ పరుష సందర్భంగా మిత్రులను పెద్దలను కలవాలని వచ్చారు, మా ఇంటికి విచ్చేశారు. ఆయనతో పాటు కళ్యాణదుర్గం జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయినటువంటి జి మల్లికార్జున నాకు బంధువు కూడా అవుతాడు. ఆయన కూడా ఇంగ్లీష్ ఫ్యాకల్టీనే, అంటే ఈరోజు 3 ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్ కలిసాం మా ఇంటిలో. ఈ ఆత్మీయ సమ్మేళనం అనండి లేదా ఆత్మీయ కలయిక అనండి, ఈ శుభదినాన ఉడుతకు ఉడుత భక్తిగా శ్రీనివాసులు అంటే ఎవరో కాదు, నాకు హిందీ పండిట్గా నేను స్కూల్లో 8, 9, 10 తరగతులు చదివేటప్పుడు నాకు హిందీ పండిట్గా ఉన్నటువంటి వెంకట్ నాయుడు సార్ గారి ద్వితీయ పుత్రుడు, బాగా చక్కగా చదువుకొని ఆంగ్ల విద్యలో నిపుణత్వం సంపాదించి మంచి ఆంగ్ల ఉపన్యాసకునిగా నెల్లూరులో ప్రసిద్ధి చెందినటువంటి ఆ నా యొక్క ఆత్మీయుడు నా అభిమాని కళ్యాణదుర్గం వచ్చి మా ఇంటికి వచ్చి ఈనాడు ఈ దుశ్శాలువతో చూడండి సార్ ఈ దుశ్శాలువతో సత్కరించి నాకు అంటే నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా మనశ్శాంతితో శేష జీవితం గడపాలని ఈ లాఫింగ్ బుద్ధా చూడండి ఈ లాఫింగ్ బుద్ధా విగ్రహాన్ని నాకు బహుకరించారు, శాలువతో సన్మానించి ఈ చిరు కానిక చూడండి లాఫింగ్ బుద్ధా చిన్న విగ్రహాన్ని ఎప్పుడు చూస్తూ నేను మనశ్శాంతిగా ఎప్పుడు మనస్సు కలత చెందిన ఈ బొమ్మను చూస్తే మనశ్శాంతి తిరిగి చేకూరుతుంది. చూసారా ఎంత ప్రేమ. ఆ రోజుల్లో అంటే మా చిన్నతనములో పెద్ద చిన్న అనేటువంటి వ్యతిరేక లేదు భేద భావాలు మాకు లేవు. మా కేసీ బోర్డు హై స్కూల్లో అప్పుడు జిల్లా పరిషత్తులు లేవు, జిల్లా బోర్డులు ఉండేవి. అందుకే మా పాఠశాలను 65, 66, 67 సంవత్సరంలో బోర్డు హై స్కూల్ అంటే జిల్లా బోర్డు హై స్కూల్ కరణం చిక్కప్ప బోర్డు హై స్కూల్లో చదివేటువంటి విద్యార్థులందరూ చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పారు మా గురువులు. గురువులంటే అలాంటి ఇలాంటి గురువులు కాదండి, ఎంతో ప్రేమపూర్వకంగా ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని పలుకరిస్తూ దగ్గరికి తీసుకొని
మార్కులు తక్కువ వచ్చాయా, నెక్స్ట్ పరీక్షలో బాగా వస్తాయి, బాగా చదువుకో అని మాకు భుజం తట్టి వెన్ను దన్నుగా నిలిచి మమ్మల్ని ఇంతటి వారిగా చేసినటువంటి ఆ ఘనత మా పాఠశాలది, మా కేసీ బోర్డ్ హై స్కూల్ ఉన్నత పాఠశాలకు దక్కుతుంది. ఈ పాఠశాలలో చక్కని క్రీడాకారులు చాలామంది ఉండేవాళ్ళు, వాళ్ళలో నేను కూడా ఒక ఫుట్బాల్ క్రీడాకారుణ్ణి.